హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నా వాల్స్. ఈరోజు ఈ వీడియోలో మన అరసవల్లిలో ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే వీడియో తీసాము. సో వీడియో ఎలా వచ్చిందో ఏంటనేది మీరే చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నా వాల్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా అరసవల్లి టెంపుల్ మొత్తం షూట్ చేశామనేసి. సో మనమైతే ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది, ఈ ఆర్చి. శ్రీకాకుళంలో అరసవల్లి అనేది ఒక ఏరియా ఉంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. సో లోపలికైతే వెళ్తున్నాం మనము, ఆర్చి లోపలికైతే ఎంటర్ అయ్యాము. సో ఆర్చి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి లోపల లొకేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో అటు ఇటు పిల్లలు ఆడుకునే బొమ్మలు అండ్ కొబ్బరికాయలు, పువ్వులు, పళ్ళు, ఇంకా ఆ దేవుడికి ఏవైతే కావాలో అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ చేతికి కట్టుకున్న తాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో డైరెక్ట్ మనం ఇంట్లో బయలుదేరిపోయి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేవచ్చు. అంటే పూజ సామాగ్రి మొత్తం ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది అన్నమాట మనకి. సో లోపలికైతే వెళ్ళిపోదాము, ఆల్రెడీ మంత్రాలన్నీ పాడుతున్నారన్నమాట అందరూ. సో చూసుకోవచ్చు మనము. సో చెప్పాలి అంటే 2013లో అయితే నేను ఒకసారి వచ్చాను అరసవల్లి స్వామి దర్శనానికి అయితే వచ్చాను. సో మళ్ళీ ఇప్పుడు 2023 అనమాట. సో 2023లో మనం వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత మనం వచ్చినందుకు సో నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నానమాట. అంటే అప్పుడు నేను కొంచెం నా ఏజ్ చిన్న కదా, 10 ఇయర్స్ బ్యాక్ అంటే. సో అలా వచ్చానమాట అప్పుడు. సో అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంత డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఏం లేదు, అంటే షాపులు ఇంత మెయింటెనెన్స్ అయితే ఏం లేదనమాట. సో ఇప్పుడు కమర్షియల్గా బాగా డెవలప్ అయిపోయింది ఈ షాపులు అనేసి, ఆ వస్తువులు అమ్మడం అనేసి చాలా చాలా రద్దీ అయిపోయింది అనమాట. సో అలాగే ఈ దేవుడు కూడా అప్పుడులోనే చాలా ఫేమస్ దేవుడు అనమాట. ఇక్కడ చాలామంది వస్తుంటారు పోయేవాళ్ళు, ఇంకా పూజలు చాలా ఎక్కువ జరిగేవి. సో ఆ పూజ ఇదైతే ఏమీ తగ్గలేదు, ఇంకా రాను రాను బాగా ఫేమస్ అయిపోతుంది. సో శ్రీకాకుళంలో అరసవల్లి అంటే ఒక ఫేమస్ ఒకప్పుడు. సో ఇప్పుడు కూడా అదే ఫేమస్ మెయింటైన్ చేస్తున్నారు. సో అదొక బ్రాండ్ అనమాట శ్రీకాకుళంలో అరసవల్లి అంటే. సో ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడ నుండో కూడా వస్తుంటారనమాట ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అడుగుతున్నాను అనమాట, వీడియోకి మనకు పర్మిషన్ ఇస్తారా లేదా అనేసి. వీళ్ళు ఏమంటున్నారంటే వీడియోకి పర్మిషన్ ఇవ్వరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పాను. అనవసరంగా వచ్చారు, వేస్ట్ అయిపోయింది అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే వీడియోకి అయితే పర్మిషన్ ఇవ్వరంట వీళ్ళు. సో సరే మనం ట్రై చేద్దామనేసి అయితే మనం ఇంకొక అడుగు వేసుకుని ముందు వెళ్ళి ఆ సెక్యూరిటీకి అడిగాము. తర్వాత మాకు కాదండి, ఇక్కడ సూపరింటెండెంట్ ఉంటారు, వాళ్ళని అడగండి అంటే ఎన్ని విధాలుగా ట్రై చేసాము. సో మొత్తం ట్రై చేసాము, మొత్తానికి ఏమైందో మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది మన ట్రై చేసిందంతా ఫలించిందా లేదంటే ఫెయిల్ అయ్యామా ట్రయల్స్లో అనేది. సో నాకైతే ఇక్కడైతే కొంత లాస్ అయితే అయ్యింది. సో లాస్ ఎలా అయ్యింది అంటే అది ఎందుకులే అవి కూడా చెప్పడము. సో అనవసరంగా సూపరింటెండెంట్ అడగడానికి, లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవడానికి ఇక్కడ టికెట్ కట్టుకొని లోపలికి వెళ్ళాను అనమాట. సో దాంతోపాటు ఇంకా కొద్దిగా అయితే మనం లాస్ అయ్యాము ఇక్కడ. ఇక్కడ ఈ పెద్ద మనిషిని అడుగుతున్నాము లోపలికి ఎంటర్ చేస్తారా అంటే మొబైల్స్ అయితే అలౌ చేయట్లేదు. మన టికెట్ తీసుకొని దేవుణ్ణి చూడడానికి అయితే వెళ్ళొచ్చు కానీ మొబైల్స్ ఎంటర్ చేయరంట. అంటే మొబైల్ అవన్నీ ఒక దగ్గర పెట్టేయాలి క్లాక్ రూమ్లో. అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కాదు, దానికి కూడా ఛార్జెస్ తీస్తున్నారు. ప్రతిదీ ఇక్కడ క్లాక్ రూమ్లో వస్తువులు పెట్టాలంటే, మొబైల్ పెట్టాలంటే హెల్మెట్కి ఇప్పుడు ఒక మొబైల్కి 5 రూపాయలు, ఇంకో మొబైల్కి 5 రూపాయలు, అలాగా హెల్మెట్కి ఒక 5, బ్యాగ్కి ఒక 5 పైసలు అయితే బాగా గుంజేస్తున్నారనమాట. ఇంకా లోపలికి దర్శనం అయితే ఇంకా VIP దర్శనం అంటే అది 100 రూపాయలు అంట. రకరకాల దర్శనాలు అయితే ఉన్నాయండి లోపల. మన సెక్యూరిటీ గార్డ్స్ అయితే మంచిగా చెక్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఇంకా జోబులు తడిమేసి మొబైల్స్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు అనమాట. ఒక మనిషి ఖాళీ మనిషికి పంపేస్తున్నారు. సో మనిషితో పాటు మేబీ ఆ కొబ్బరికాయలు గట్రా ఉండొచ్చేమో, ఆ పూజ సామాగ్రి, వాసన పొలలు, కర్పూరం అవి. ఈ మేడం అయితే నన్నే అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట చాలా టైం వరకు. ఏటి ఫోటోలు తీస్తున్నాడు, వీడియోలు తీస్తున్నాడు అని అయితే చూస్తున్నారు. ఈవిడ ఎవరో కానీ మొత్తం నెక్లెస్, నాది నెక్లెస్ గొలుసు అన్నట్టు అయితే పెద్దగా నెక్లెస్లు వేసుకుని వచ్చేసింది. ఇక్కడ ఈ ఆంటీ ఉన్నారు కదా, నేనే ఇది అన్నట్టు ఇంకా గేట్కి అడ్డగా ఉన్నారనమాట. జనాలు వస్తే ఇతను వచ్చేసి అందరు జోబులు తనిఖీ చేస్తున్నారు, మొబైల్స్ ఉన్నాయా లేదంటే ఇంకేదైనా మారణాయుధాలు ఉన్నాయా అనేది వీళ్ళు చెక్ చేస్తారనమాట. ఇనీషియల్ స్క్వాడ్స్ లాగా మొత్తం వీళ్ళు చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఓకే అంటే లోపలికి పంపిస్తారు మనకి. సో నేనైతే చాలా వరకు రిక్వెస్ట్ చేశాను ఈ సెక్యూరిటీని, నా వల్ల కాదండి మాకైతే జీతాలు ఇస్తారు అనేసి అన్నారు.
ప్రస్తుతానికి మనమైతే క్లాక్ రూమ్ దగ్గర అయితే ఉన్నాము. మనం మొబైల్ బ్యాగ్ అండ్ హెల్మెట్ అన్ని పెట్టేయాలి ఇక్కడని. సో ఒక్కొక్క దానికి 5 రూపాయలు చొప్పున నాకైతే 30 రూపాయలు ఛార్జ్ అయితే అయిపోయింది. సో ఇంత కష్టపడి ఆ సూపరింటెండెంట్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాను. సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అతను ఏంటంటే పర్మిషన్ ఇవ్వలేదు, లెటర్ రాయండి అది రాయండి ఒక 1 వీక్ తంటే రండి అన్నారు. ఇంతలో అతను ఇంకొకరిని పిలిచారనమాట. సో లెటర్ రాసినా కానీ పర్మిషన్ ఇస్తారా ఏంటి వీడియో తీయడానికి అనేసి అతను ఏం చెప్పాడంటే TV9 వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తాము కానీ పెద్ద పెద్ద మనుషులకి ఇస్తాము, యూట్యూబర్లకి ఇవ్వము, వీళ్ళ వల్ల మాకేం బెనిఫిట్ ఉండదు అనేసి వీళ్ళైతే నాకు చెప్పారనమాట. సో నేనేం చెయ్యాలి అనుకుని చాలా బాధపడ్డాను ఆ సిచ్యువేషన్లో. ఇంకా కాదులే అనుకుని ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాను నేను. సో ఇదండి నాకు ఆ రోజు అయితే చాలా పశ్చాత్తాపం, అంటే నాకు బాధ అనిపించింది అంత దూరం నుంచి ట్రావెల్ చేసి అరసవల్లి స్వామి టెంపుల్ వీడియో తీయాలని. యాక్చువల్గా ఇది మా డిస్ట్రిక్ట్లో ఒక టెంపుల్ కానీ ఈ సూపరింటెండెంట్ అనేసి వాళ్ళనేసి వీళ్ళనేసి వాళ్ళ పెద్దరికమే నడుస్తుంది అక్కడ. ఏమి ఉండదండి లోపల టెంపుల్ దేవుడు ఉంటుంది ప్రతిష్ఠగాంచిన దేవుడు అనేసి అయితే కొన్ని కొన్ని స్టోరీలు కూడా ఉన్నాయి అక్కడ. ఆడ స్థల పురాణం బట్టి చాలా ఫేమస్ అనమాట దేవుడు. సో అందుకని వాళ్ళు బాగా ఇంకా ఎవరిని రానివ్వరు, వీడియోలు తీనివ్వరు, ఏం మరి సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నారో తెలియదు. సో ఇదంతా బయట వాతావరణం అనమాట. మొత్తం ఒక 20-30 మీటర్లు అయితే రేకుల షెడ్ ఉంటుంది. ఏవైనా ఫంక్షన్లు ఎవరైనా అన్నదానాలు చేయాలంటే ఇక్కడ చేస్తారు వీళ్ళు. ఇంకా దేవుడికి సంబంధించిన పటాలు ఇవన్నీ మీరు చూస్తున్నట్టు ఈ పక్కన అటు ఇటు అమ్ముకుంటారనమాట. అదే ఒక పక్క అమ్ముతారు, ఇంకొక పక్క వచ్చేసి దేవుడు ఉంటుంది, గుడి ఉంటుంది. సో అలా చూసుకుంటే ఇప్పుడు మనం ప్రసాదం పంచే ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాము. ఈ లోపల అయితే ప్రసాదం అంటే 10 రూపాయలకి పులిహార, 20 రూపాయలకి లడ్డు, 30 రూపాయలకి ఇలాగా అంటే కొంత కొంత ప్రసాదం వచ్చేసి పర్టికులర్ రేట్లు అయితే మెయింటైన్ చేస్తున్నారనమాట వీళ్ళు. ప్రసాదం అంటే ఎక్కడైనా మంచిగా చూసుకోవాలి కానీ ఇక్కడ మాత్రం చిన్నపిల్లలు అందరూ ఏం చేస్తున్నారంటే ఆ ప్రసాదం కింద పడేయడము, అందరూ కాళ్ళతో తొక్కడము. సో ఇదైతే నాకు బాధాకరం అనిపించింది వీళ్ళు ప్రసాదాలు కొనుక్కొని జల్లోబల్ల చేసుకొని. సో అదైతే నాకు నచ్చలేదు. సో కానీ లోపలికి వెళ్ళడానికి అయితే మనకు పర్మిషన్ ఇవ్వలేదండి. యాక్చువల్గా నేనైతే లోపలికి వెళ్ళాను, లోపలికి వెళ్ళి నేనంతా చూశాను, చాలా బాగుంది. టెంపుల్లో మంచి డప్పులు మేళాలతో మంచిగా పూజలు చేస్తున్నారు. ఎవ్రీడే ప్రతిరోజు డప్పులు కొడతారంట. డప్పులు అంటే ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి దగ్గర కొడతారు కదండి, అలాంటి డప్పులు అయితే ఉన్నాయి డోలాకులు. సో ఆ మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఆ రోజు ఏంటంటే నాకు వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదని కొంచెం బాధ వేసింది. నేనైతే జస్ట్ ఆ లగేజ్ మొత్తం అండ్ మొబైల్ కెమెరా మొత్తం బయట పెట్టేసి అయితే లోపలికి వెళ్ళాను నేను. సో నాకైతే దర్శనం అయింది. మీకోసం నేను దర్శనం చేద్దామంటే నాకైతే అడ్డంకులు అలాగే వచ్చేసినాయి అనమాట. సో మీరు కనుక అరసవల్లి టెంపుల్కి వెళ్ళాలి అంటే సింపుల్గా ఎలా వెళ్ళాలి అంటే బస్సు కాంప్లెక్స్ నుంచి మనకి 15 రూపాయలు 20 రూపాయల్లో బస్సుకి అయితే టికెట్ ఉంటుంది. లేదు ఆటోలో వెళ్ళాలి అంటే ఒక 30 రూపాయలు తీసుకుంటారు టికెట్. 30 రూపాయలు తీసుకొని మీకు అక్కడ డైరెక్ట్ అరసవల్లి టెంపుల్ దగ్గర అయితే దించేస్తారు. ఇంకా మీరు అయితే VIP దర్శనం కావాలంటే 100 రూపాయలు, ఇంకా పూలు పళ్ళు కాయలు ఏమైనా కావాలంటే అక్కడే అన్నీ దొరుకుతాయండి, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మొత్తం ఇంకా మనకి అరసవల్లి లోపలికి మీరు ఎలాగ చూపించలేదనేసి నేను బయట పక్క మొత్తం చూపిస్తున్నాను. అరసవల్లి బయట వ్యూ అంట ఇదంతా. ఇంకా చూసుకుంటూ పోతే ఇంకా గల్లీలో నుంచి అయితే మనం ఒకసారి లోపలికి అంటే బయట పక్క చూపిద్దామనేసి గల్లీలోంచి వెళ్ళామన్నమాట. గల్లీలో వెళ్ళినాక మనకు గోపురం పైన ఇది కనిపిస్తుంది, మొత్తం గుడి పైన గోపురం అంటారు కదా అలాంటిది. సో అలా ముందుకు వెళ్ళాము, వాళ్ళ డిజైన్స్ అవన్నీ అయితే చూసామన్నమాట. ఇదంతా రేకుల షెడ్. సో చెప్పాలంటే చాలా పెద్ద టెంపుల్ అండి అరసవల్లిది. సో లోపల ఇంకా చాలా పెద్దగా ఉంటుంది లోపల మొత్తం. సో ఇక్కడ ఉన్నారండి సూపరింటెండెంట్లు, అంటే ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ అనమాట. సో అందుకనే సూపరింటెండెంట్లు ఇవన్నీ నియమించుకున్నారు. యాక్చువల్లీ నా ప్రయత్నం ఏంటంటే మీకు ఎలాగ లోపల పక్క చూపించలేకపోయినాను అనేసి బయట పక్క వచ్చేసి గంట స్తంభము అవన్నీ కొద్దిగా కవర్ చేశాను. సో మీరు ఇంతవరకు అరసవల్లి టెంపుల్ని చూడకపోయి ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా ఫేమస్. మీరు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ఇక్కడికి వెళ్తే. సో అరసవల్లి స్వామి టెంపుల్ గురించి అయితే చాలా ఉందండి మ్యాటర్ చెప్పుకోవడానికి, కాకపోతే ఇక్కడ చెప్పడం అనేది అంత కరెక్టో లేదో నాకు అయితే తెలీదు. సో మీరు ఒకసారి డైరెక్ట్ వెళ్తే మీకు ఆ స్థల పురాణం అవన్నీ అక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, మీరు కూడా తెలుసుకోవచ్చు, చాలామంది చెప్పడానికి కూడా ఉంటారనమాట అక్కడ. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి ఫాలోఅప్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇంకొక విషయం ఏంటంటే శ్రీకాకుళం వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే పక్కాగా లైక్ కొట్టండి బ్రదర్స్. థ్యాంక్ యూ.